ఏమిటి అచరీను అనేది? ఇది కడుపు కాదా? కాదు మహాప్రభావ, కాదు. ఇది కేవలం బల్ల. అయినా మీరేం కంగారు పడక్కర్లేదు. వారం రోజుల్లో సీసం కరిగించినట్టుగా కరిగించేస్తాను. బల్లాక్షణ తైలం సిద్ధంగా ఉంది, కాకపోతే ఖరీదు ఎక్కువ. కరిగించడాలు వద్దు, ఖరీదులు వద్దు, కానీ ఉన్న పడంగా బల్ల బయటకు వచ్చే మార్గం చూడండి. మా ఇంట్లో అసలే బల్ల లేవు. తులసి మొక్కకి నీళ్లు పోషిస్తూ ఉంటే తూలి పడ్డాంగా. ఏమీ లేదంటారా నాన్నగారు? గట్టి దెబ్బ తగిలట్టు, నెమ్మదిగా లేవండి. అయిపోయింది అంతే. ప్రమాదం ఏమీ లేదు కదండి. అదే ప్రమాదం ఏమీ లేదు నాన్న. ఎముకా కాస్త చిట్లు. ఇదిగా ఈ ఉపశమన తైలాన్ని ఆరారా రోజుకి మూడు పూట్ల రాస్తుండు, తగ్గిపోతుంది. అలాగే అసలు దీనికి ఎదరికి కారణం నువ్వయ్యా. నేనా? లేకపోతే ఏమిటి, ఇంట్లో ఆడదిక్కు లేకపోవడం వల్లే కదా ఈ చిక్కులన్నీ వస్తున్నాయి. కొన్నాళ్ల పాటు ఇంటి పనులు వంట పనులు చూసుకుంటుంది. నేను ఇంటికి వెళ్ళి పూర్ణిమను పంపిస్తాను. ఎందుకు ఆచారి అనవసరమైన గారు? మీరు ఎలా ఉండండి. మీరు మరొక మాట మాట్లాడారంటే నా వైద్యం మీద ఒట్టు, ఈ ఉపశమన తైలం మీద ఒట్టు. వస్తానయ్యా. ఉంది బిడ్డ ఉంది, ఏ దారి లేనోడుకో దారుంది. పోదరా? కాదు కాదు రాదారి. నీ సమస్యలన్నీ సంకటం లేకుండా లంపటం తీర్చేస్తా. నాకు పిల్లలేరు, పుట్టించగలవా? ఎంత మందికి తెచ్చిన కడుపులు వైద్యంతో. ఇదిగో చూడు, కొండ దేవత నైవేద్యంతో ప్రసాదం ఇస్తే సంవత్సరం తిరగకుండా ప్రసవం జరిగిపోవాలి. ఇవ్వండి. ఇస్తా ఈ జంపర దుంపని వేయి కొత్త మారు నందుకు తిన్నావంటే నలభై ఎవరే నడిజావును. నీ ఆడదాన్ని ఇరుసగదంటావు. దెబ్బకు దూడబెడ్డలాంటి బిడ్డ పుట్టాల చూసుకోమల్లా. అయ్యా తురుతోకన్ గారు, మీరేమీ అనుకోకుండా ఆ జంపర దుంప నాకు ఇచ్చేయండి. చేతిలో కాసులెట్టి దుంప లోనెట్టుకో. నలభై రోజులు కొంచెం కొంచెం తినడం కన్నా మొత్తం ఒక్కసారి తినేస్తే పంపాల బుష్ తినేస్తా, మన్మథ రాజ్యాన్ని గున్నేస్తా, బిడ్డల్ని కనేస్తా, దేశం మీద కుదిరేస్తా. దెబ్బకి మా నాన్న పని టామ్ టపాస్. సుప్పులు సుబ్బులు సుబ్బులు పిలిచానా? పిలిచాను కాదు కాదు, గర్జించాను. చూసుకోరా అపర పండితులు అవపోసను మర్చిపోయారే? మర్చిపోతే గుర్తు చేయడానికి
ఎవరు ఉన్నారుగా? టమోటా పప్పు ఎలా ఉంది? టమాటా పప్పు కంటే టమాటా పండు లాంటి నీ బుగ్గలు బాగున్నాయి. కడుపు కాదు సిగ్గు మంచిది కాదు. సిగ్గు ఆడపిల్లకి అందమంటారుగా, కానీ కొన్ని సమయాల్లో బంధం కూడా. మాటలు బాగా నేర్చారు కానీ ముందు భోంచేయండి. భోంచేయండి. నీ బయటకున్న జారి కూడా నీకు లేదు. నేను బయలుదేరుతాను మావయ్య గారు. ఇంత రాత్రి వేళ ఒంటరిగా వెళ్తావా? గోపాల్ కూడా రాలేదు. పర్వాలేదు రండి. నేను వచ్చి మీ ఇంటికి. మావయ్య గారు, అసలే బయట చలిగా ఉంది, మీ ఆరోగ్యం కూడా బాగలేదు. మీరు ఈ సమయంలో బయటికి రావటం మంచిది కాదు. నేను వెళ్ళగలనండి. రాత్రి రామాచార్య ఇంటికి తిరిగి వస్తూ చీకట్లో ఏదో తీసి గడుచుకున్నట్టుంది. అప్పటి నుంచి ఇది వరుస. అయినా ఆడపిల్ల చీకటి పడ్డాక ఒంటరిగా వెళుతూ ఉంటే నువ్వు కూడా దాంతో వెళ్ళొచ్చు కదా. ఆ పని మీరే చేయొచ్చుగా. నీతో ఇదే గొడవ. ప్రశ్నిస్తే తిరిగి ప్రశ్న వేస్తాం. చూపించమ్మా చూపించమ్మా. పైచమే సందేహం లేదు. పైచ నివారణ గుళికలు రెండు వేస్తే తగ్గిపోతుంది. ఎందుకైనా మంచిది. మూడు చూడు. మూడు గుళికల్ని పాలల్లో కలిపి పట్టావంటే గంట తిరిగేసరికి తక్కువ లేచుకుంటుంటుంది అమ్మాయి. వెంటనే ఆ పని చెయ్యి. అమ్మా పూర్ణిమ, పాలు తీసుకొస్తానమ్మా. ఏం భయం లేదమ్మా, క్షణంలో వస్తాగా. నిన్ను చూస్తుంటే ఏడుపుస్తుంది గోపి.
టోటల్ గా నీకెన్ని కష్టాలు వచ్చాయా మదన గోపాల? దూరమేంట్రా, నీ వెదవ సింపతి నాకేం అక్కర్లేదు. ఇంకెన్ని రోజులు ఉంటారు ఇక్కడ? రోజులా పాడా, ఈ రాత్రికి పార్టీ చేసేసుకునే పొద్దున్నే పెట్టే పేడ సర్దుకొని చెక్కేయడమేగా, కాబట్టి రాత్రికి వచ్చేయి మావా. నేనా ఈ ఊళ్ళో ఈ అవతారంతో పార్టీకి రావడమా? మీరు అరిచి గీ పెట్టినా నేను రాను, రాలేను, రాబోను. గోపాల్ గోపాల్, ఐఎమ్ సారీ. ఏంటి మావాడు? నువ్వురా. ఒరే గోపాల్, రాత్రి 9 గంటలకల్లా గెస్ట్ హౌస్ లో ఉండకపోయామంటే అందరం మందు కొట్టేసి మీ ఇంటి మీద పడిపోతాం. ఒరే గోపాల్, నువ్వు వచ్చేసావేట్రా? నువ్వు రాలేదుగా. మరి బెల్లగా మాట్లాడరా. మా నాన్నగారు లేచురా. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా చూసా నా పని కోయిందా? నువ్వేడు? నువ్వు రావా? నేనా? నిన్ను తీసుకెళ్లకుండానే వెళ్ళానంటే ఖాళీ బాటిల్స్తో నా తల పగలగొట్టి మిగిలిన సోడాలతో నాకు అభిషేకం చేస్తారా? నా కర్మకు దాపురించారా మీరంతా? పదం Thank you.
అగక్కడే అగ్నిహోత్రం వంటి వంశంలో పుట్టి అగ్ని కన్నా పవిత్రమైన వృత్తిని చేపట్టి బ్రాహ్మణ్యాన్ని మంట కలిపి అర్చకత్వాన్ని భ్రష్టు చేసి ఊహకందరి ఘోరానికి పాల్పడి పూజించే దైవానికే ద్రోహం చేసే మహాపాపి విరాణువు. నిన్ను ప్రక్షాళన చేయడం ఆ పరాత్మునికి కూడా తరం కాదురా. ఇదిగో పవిత్రమైన గాయత్రి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. సృష్టి స్థితి లయకారకుడై ఆ భగవంతుని ఉనికి యథార్థమైతే నిన్ను సర్వనాశనం కావాలి. సర్వనాశనం కావాలి.